హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనకి హైదరాబాద్ నుంచి హర్యానాకు వచ్చారండి రైతు పది గేదెలు కావాలని సో ఆ రైతుకు కొన్న గేదె ఇది ఇక్కడ మనం గేదెలు కొనే విధానం ఎట్లుంటుందంటే ఇక్కడ ప్రతిరోజు ఎనిమిది గంటలకు ఒక వంద గేదెలు వస్తాయండి ఒక డెబ్బై ఎనభై వంద అట్లా ఎక్కువ తక్కువ వస్తూ ఉంటాయి సో నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రతిరోజు ఇక్కడనే కొంటా ఉన్న ఒక మూడు వేల గేదెల పైన కొన్ని ఇప్పటికీ తెలంగాణ ఆంధ్రాలో చాలామంది రైతులకు మనం ఒక మూడు వేల గేదెలు కొనిపెట్టడం జరిగింది ఇక్కడ మనకు మీరు చూస్తున్నారు కదా చూడండి ప్రతిరోజు వస్తాయి ఇక్కడ హర్యానాలో ప్రతిరోజు గేదెలు దొరికే ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు రోజులకి మీరు చూస్తున్నారైతే ఖమ్మం కెళ్ళు వచ్చారు అక్కడ వీడియో తీస్తున్నారు కదా ప్రతిరోజు గేదెలు దొరుకుతాయండి ఇట్లాంటి ప్లేస్లకి మనల్ని ఎవ్వరు తీసుకురాలే తెలంగాణలో ఆంధ్రాలో నేను ఒక్కొనే ఫస్ట్ హర్యానాలో ఇక్కడ గేదెలు దొరుకుతాయి రండి కొనుక్కోండి అని నాలుగు సంవత్సరాల నుంచి చెప్పిన ఏకైక వ్యక్తి నేనే తెలంగాణ ఆంధ్రాలో మీరు ఎవరన్నా వెతకండి మీకు ఎవరు చెప్పలేరు ఇట్లా ఎందుకంటే అందరు భయం ఏంటంటే కమిషన్లు కట్ అయిపోతాయి ఇది ఓపెన్ ఈ అడ్రస్ చెప్పినాం అనుకోండి ఎవరికి కమిషన్లు ఎక్కువ రావని చెప్పి ఎవరు కూడా ఎక్స్పోజ్ చేయలే కేవలం నేను మాత్రమే ఫస్ట్ నుండి చెప్తా ఉన్నా సిరిసాలో గేదెలు దొరుకుతాయి తక్కువ రేట్లో గేదెలు దొరుకుతాయి మంచి గేదెలు దొరుకుతాయని ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చెప్తా ఉన్నా ఇక్కడ ఈరోజు హైదరాబాద్కి వెళ్ళి ఎంతమంది వస్తున్నారు తెలుసా డైరెక్ట్గా వస్తున్నారు ఇక్కడికి డైరెక్ట్ అంటే ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడో గేదెలు కొనే వాళ్ళు కూడా ఇక్కడికే వస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలియకపోవడం సో మనం ఒక నాలుగైదు సంవత్సరాలు ప్రతిరోజు గేదెలు ఇక్కడే కొనడం వల్ల జనాలందరికీ తెలిసిపోయింది అరే ఇక్కడ ప్రమాదం దగ్గరికి అయితే గేదెలు దొరుకుతాయన్న విషయం రేట్లు కూడా ఓపెన్ తెలిసిపోయినా ఉన్నాయి సో చాలా సంతృప్తి కలుగుతూ ఉంటుంది అంటే మన వల్ల ఒక వంద వందల మందికి తక్కువ రేట్లో గేదెలు దొరుకుతున్నాయి ఇంతకుముందు అట్లా దొరికేవి గేదెలు ఎవడు ఇష్టం వచ్చిన రేట్లు చెప్పేవాడు ఇష్టం వచ్చిన రేట్లకి అమ్మేవారు కానీ ఇప్పుడు ఒక ఫిగర్ అనేది సెట్ అయింది ఇక్కడ ఎట్లా అంటే గేదె క్వాలిటీ మీదకి వెళ్ళి సో అందంగా ఉండి ఒక ఆరుగో లీటర్లు ఇస్తే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది కొద్దిగా అందం అంటే ఏం లేదండి రింగు చిన్నగా ఉంటే ఒక పదివేలు ఐదు పదిహేను వేలు ఎక్కువ ఉంటుంది రింగు కొద్దిగా పెద్దగా వస్తే ఒకలా ఉంటుంది సో ఏది ఏమైనా మన డైరీ ఫార్మింగ్ సరిపోయే గేదెలు ఇక్కడ లక్ష నుంచి లక్ష పదికి దొరుకుతూ ఉంటాయి సో ఎవరన్నా ఐదు గేదెలకు పది గేదెలకు ఉంటేనే ఇక్కడికి హర్యానాకి రండి ఒకటి రెండు గేదెలకు పంపివ్వడం కుదరదు సో ఇక్కడ మనకు ప్రతిరోజు గేదెలు దొరుకుతాయి కాబట్టి ఇబ్బంది ఏముండదు ఎవరైనా రైతు మా దగ్గరికి గేదెలు కొనడానికి వచ్చిన రోజు ఒకరోజు వాళ్ళకి ఫ్రీగా రెస్ట్ ఇస్తాం చూడండి ఈ రోజు కొనొద్దు ఒక ఒకరోజంతా చూపిస్తాం అన్నమాట గేదెలు మేము డైరెక్ట్ గుణం మా దగ్గరికి వచ్చిన రైతులకి ఒక రోజంతా చూయించి నెక్స్ట్ డే నుంచి వాళ్ళకి అర్థమైన తర్వాత కొంటాం ఎందుకంటే ఒకటేసారి వంద గేదెలని చూడంగానే వాళ్ళకి అర్థం కాదు ఏ గేదె మంచిది ఏ గేదే మంచిది కాదు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చాలా గడిబిడ్లో ఉంటారు లేకపోతే అక్కడ మంచిగా ఉన్నాయా ఇక్కడ మంచిగా ఉన్నాయా అట్లా తిరుగుతూ ఉంటారు సో ఎవరైనా ఐదు పది గేదెలు కావాలంటే మా నంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ